హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ఎందుకు జరుపుకుంటారు ప్రపంచ యోగా దినోత్సవం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం రెండు వేల పద్నాలుగు సెప్టెంబరు ఇరవై ఏడున భారత ప్రధాని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిన జరిపేందుకు ప్రతిపాదన చేయటం ఈ తీర్మానానికి నూట తొంభై మూడు దేశాల ప్రతినిధులతో నూట డెబ్భై ఐదు మంది మద్దతు ఇవ్వటం తెలిసిందే భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా ఇంగ్లాండ్ చైనా ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలు సహా ప్రతినిధులు కూడా ఈ తీర్మానంపై విస్తృతమైన చర్చల తర్వాత డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ఆమోదించారు దీంతో రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటిన మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం జూన్ ఇరవై ఒకటినే యోగా దినోత్సవం జరుపుకోవటానికి గల కారణం ఏంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు ఉత్తరార్ధ గోళంలో అత్యధిక పకటి సమయం ఉన్న రోజు ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజుకు ఆయా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఎక్కువ పకటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి సూచించింది యూజ్ అనగా కలయిక అనే సంస్కృత ధాతువు నుండి యోగా లేదా యోగము అనే పదం ఉత్పన్నమైంది యుజ్జతే ఏతతిది ఇది యోగ్ యుద్యతే అనేనా ఇది యోగ వంటి నిర్వచనాల ద్వారా చెప్పబడిన భావము యోగం అనగా ఇంద్రియములను వశపరచుకొని చిత్తమును ఈశ్వరుని అందు లయం చేయుట మానవుని మానసిక శక్తులన్నిటినీ ఏకమునర్చి సామాన్య స్థితిని చేకూర్చి భగవన్ నామస్మరణం చేయుట ఇలా ఏకాగ్రత సాధించటం వల్ల జీవాదులను భగ్నం చేసి పరమార్థతత్వమునకు వెళ్ళటమే యోగ యోగము అంటే సాధన అని అని కూడా అర్థాలు ఉన్నాయి యోగా అనేది ఒత్తిడిని తగ్గించడంలో శారీరక బలాన్ని పెంపొందించడంలో కూడా పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవాలి వయసు పెరిగే కొద్దీ ఎముకల్లో ఉండే కాల్షియం కూడా తరుగుతూ ఉంటుంది దీని ఫలితంగా ఎముకలు బలహీనమైపోతాయి ఈ పరిస్థితుల్లో బోలు ఎముకల వ్యాధి సోకే అవకాశం ఉంది యోగాలో కొన్ని ఆసనాలు చేయటం ద్వారా ఎముకల శక్తివంతమై వాటి యొక్క బరువు కూడా పెరుగుతుందని యోగా నిపుణులు చెబుతుంటారు యోగా వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా మారతారు యోగా అనేది ఓ దివ్యోషధం ఫ్రెండ్స్ క్రమం తప్పకుండా అందరూ యోగా చేయాలని చెప్పి టీవీ కోరుకుంటుంది శ్వాసక్రియలో ఇబ్బందులు లేకుండా ఉంటుంది అలాగే శరీరంలో వీటితో పాటు కొన్ని రకాల హార్మోన్స్ విడుదలవుతాయి ఈ కారణంగా శరీరం రిలాక్స్ అవుతుంది చక్కని విశ్రాంతి పొందుతారు మీరందరూ ఛాయలు కూడా దూరం అవుతాయి యోగా వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరం అవుతాయి కంటి సమస్యలు మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ఫ్రెండ్స్ మన శరీరంలో ఉండే కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక దివ్య ఔషధం అనే చెప్పాలి ఫ్రెండ్స్ అసలు ఈ యోగా అనేది ఐదు వేల సంవత్సరాల నాటి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగం చాలామంది యోగా అంటే శారీరక వ్యాయామము యోగా అంటే శారీరక వ్యాయామము కేవలం కొన్ని శారీరక కదలికలు ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి ఆత్మశక్తుల కలయిక విజ్ఞాన శాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానం దీనిలో జ్ఞానయోగము భక్తి యోగము రాజయోగము మరియు కర్మయోగములు ఉన్నాయి యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైన చెప్పిన యోగాలన్నింటిలో సమతౌల్యాన్ని ఏకత్వాన్ని తీసుకొస్తాయి ఐదు వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానం యొక్క అంతర్భాగం శ్రీశ్రీ యోగ అనేది మూడు నుండి ఐదు రోజుల వ్యవధితో జరిగే పది గంటల కార్యక్రమం ఇది సులభమైన మరియు కష్టతరమైన శ్వాస ప్రక్రియతో కూడుకున్నటువంటి ప్రక్రియ దీని ద్వారా శారీరక మానసిక సమతౌల్యం ఏర్పడుతుంది ఇది ఒక బహుముఖ ప్రజ్ఞానాన్ని కలిగించే కార్యక్రమం ఇందులో యోగాసనాలు శ్వాస ప్రక్రియ యోగాకి సంబంధించిన జ్ఞానము ఇంకా ధ్యానము పొందుపరచబడి ఉంటాయి ఇది నేర్చుకునే విద్యార్థులకు తమను తాము ఇంటి వద్దనే చేసుకోవచ్చు రోజు సాధన చేసేవారికి అన్ని రకాల వయసుల వారికి ఈ యోగా ఉపయోగపడుతుంది చేసేవారి జీవన విధానంలో ఎన్నో గొప్ప మార్పులు చోటు చేసుకున్నాయి దీర్ఘకాలికమైన అనారోగ్యాల నుండి కూడా బయటపడతారు ఇంకొందరికి ఇతరులతో మసలు కొనే విధానంలో కూడా మార్పులు వస్తాయి నేర్చుకునే వ్యక్తులు వారి అనుభూతులను వివరించారు వారు సంతోషంగా ఆత్రుత తగ్గి ఓర్పు పెరిగి కుశలబుద్ధి కలిగి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఈ యోగాలో ఉన్న అందం ఏమిటంటే యోగాసనాలు శరీరానికి దృఢత్వాన్ని శక్తిని ఇస్తాయి అందుకే పెద్దవారైనా చిన్నవారైనా దృఢంగా ఉన్నవారైనా లేనివారైనా ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు సాధన చేస్తున్న కొద్ది ఆసనాల వెనుక ఉన్న అంతర్భాగం బాగా అవగాహన వస్తుంది ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి అంతరంగిక పరిపక్వత అనుభూతిలోకి వస్తుంది యోగా మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్య భాగము కాదు ప్రపంచంలో సున్నితమైన శక్తివంతమైన మానసిక శారీరక ఆరోగ్య విధానం కేవలం అనారోగ్యానికి చికిత్సనివ్వటమే కాకుండా ఆయుర్వేదం అనేది జీవన విజ్ఞానం ఇది ప్రకృతిలో మిళితమైనటువంటి సూత్రాలను పాటిస్తూ మానవుని యొక్క శరీరము మనస్సు అంతర్శక్తిని ప్రకృతిలో ఉన్నట్లుగానే సమతుల్యానికి తీసుకొస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచి మీరందరూ కూడా యోగా చేసి ఆరోగ్యవంతులుగా కావాలని చెప్పి వేరేంటివి ఆశిస్తోంది लाइक शेयर सब्सक्राइब बीर टीवी